కుమ్మడి కృష్ణా జిల్లాలో నేడు రెండో రోజు చంద్రబాబు పర్యటించనున్నారు. నిమ్మకూరులో ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలను ప్రారంభిస్తారు చంద్రబాబు. సాయంత్రం గుడివాడలో రోడ్ షో నిర్వహించి రాత్రి గుడివాడ వికేఆర్ విఎన్బి ఏజీకే కళాశాలలో బహిరంగ సభలో పాల్గొంటారు. ఇక ఉమ్మడి కృష్ణా జిల్లాలో నేడు రెండో రోజు చంద్రబాబు పర్యటించనున్నారు. ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల సందర్భంగా చంద్రబాబు గుడివాడలో రోడ్ షో నిర్వహించి రాత్రి గుడివాడ వికేఆర్ కళాశాలలో బహిరంగ సభలో పాల్గొంటారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రవికృష్ణ అందిస్తారు. రవికృష్ణ, చెప్పండి, ఇప్పుడు మనం చూస్తున్నాం చంద్రబాబు టూర్ గురించి. దీనికి సంబంధించి ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల సందర్భంగా చంద్రబాబు గుడివాడలో ప్రయాణిస్తున్నట్లుగా చూస్తూ ఉన్నాం. దీనికి సంబంధించిన వివరాలు ఎలా ఉన్నాయి? జమీమా, ఈరోజు ఉమ్మడి కృష్ణా జిల్లాలో చంద్రబాబు పర్యటన రెండో రోజు కొనసాగుతుంది. నిన్నటి నుంచి కూడా జరుగుతున్న పర్యటన అత్యంత ఆహ్లాదకరంగా జరుగుతుంది. ఎక్కువ పెద్ద సంఖ్యలో కూడా ఈ కార్యకర్తలు అభిమానులు వస్తున్నటువంటి నేపథ్యం అయితే ప్రస్తుతం ఉంది. ఈ రోజు ఎన్టీఆర్ జన్మస్థలం అయినటువంటి నిమ్మకూరులో ఆయన రోడ్ షో కూడా నిర్వహిస్తారు. ముఖ్యంగా కూడా ఎన్టీఆర్ కి సంబంధించి ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలని నిమ్మకూరులో ఈ రోజు ప్రారంభిస్తారు. ఆ తర్వాత అక్కడ నుంచి గుడివాడ వెళ్తారు. గుడివాడలో పెద్ద ఎత్తున కూడా రోడ్ షో నిర్వహించేందుకు ఏర్పాట్లు అయితే జరిగినాయి. తర్వాత ఈ రోజు సాయంత్రం జరిగినటువంటి కార్యక్రమాలు కొన్ని ఉంటాయి. రోడ్ షో తర్వాత జరిగేటువంటి ఒక సభ ఉంటుంది. ఆ సభ మాత్రం చాలా కీలకమైంది అని చెప్పుకోవాలి. ఎందుకంటే గుడివాడ అనేటప్పటికీ చాలా హాట్ గా ఉన్నటువంటి ఏరియా. ముఖ్యంగా కూడా ఆ నియోజకవర్గానికి సంబంధించి ఎవరైతే ఎమ్మెల్యేగా ఉన్నటువంటి కొడాలి నాని ఉన్నారో అతనికి సంబంధించి ఆ నియోజకవర్గం అనేటప్పటికీ అక్కడ ఆయన పర్యటన అనేది కూడా కీలకంగా మారుతుంది. ఈ సందర్భంగా సాయంత్రం సభ జరుగుతుంది. ఈ సభలో ఏ మాట్లాడతారు, ఏ విధంగా మాట్లాడతారు అనే దాని మీద సర్వత్రా కూడా ఉత్కంఠత నెలకొన్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. ముఖ్యంగా గుడివాడికి సంబంధించి అభ్యర్థిని ఎవరిని ప్రకటిస్తారు ఏంటి అనే దాని మీద కూడా కొంత స్పష్టత వచ్చేటువంటి అవకాశం అయితే ఉంది. మొత్తంగా కూడా ఈ రోజు జరిగేటువంటి చంద్రబాబు పర్యటన ఏదో అది మాత్రం చాలా కీలకంగా ఉంది. ఓకే, థ్యాంక్ యూ రవికృష్ణ.